హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి యాదవ్ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి. మేము నోములు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ కొమ్మ పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఉద్దిర కొమ్మ పెట్టుకొని మంగళవారం వచ్చేసి గ్రహణం ఉందనేసి సోమవారం మార్నింగే చేసాము. మేము ఉసిద్ది పాలు పెట్టేసి 365 పెడుతున్నాము. పిల్లల స్కూల్ టైం కదా, హడావిడి హడావిడి ఉండేయండి. అదే స్కూల్ యూనిఫామ్ వేసుకొని పెట్టేశారు దీపాలు. టైం లేకుండే అప్పటికే 50 మినిట్స్ లేట్ అయింది స్కూల్కి. ఉసిరి దీపాలు 5, 365 మూడు పెడతామండి. మేము రోజు పూజ చేస్తాము, అలా మేము ముగ్గురం చేయం కాబట్టి 365 మూడు పెడతాను. ఎందుకంటే రోజు దీపం పెట్టడానికి వీలు కాని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు 365 పెడితే రోజు దీపం పెట్టినట్టేనటండి, అదొక నమ్మకం. ఇది సాయంత్రం అండి, అది రోజు సాయంత్రం. పిల్లలతో పెట్టించండి దీపాలు, కొంచెం వాళ్ళకి ఇదే ఉంటుంది అనేది. బయట ఉసిరి చెట్టు ఉంటుందండి, ఉసిరికి ఉసిరి చెట్టుకి కూడా దీపం పెడితే కార్తీక పౌర్ణమి సోమవారం రోజు మంచిదనేసి పిల్లలతో పెట్టించాను. మళ్ళీ సాయంత్రం కూడా ఉసిరి దీపాలు 365 కూడా పెట్టామండి పౌర్ణమి వచ్చిందనేసి. ఇక్కడ మళ్ళీ ఆద్యకి బాంబులు అంటే భయమే అండి. అన్నీ ఒకటి కాకతీయులు వచ్చేసి అక్కడ కూర్చుంటే ఆద్య భయపడకుండానే కూర్చుంది. ఇక్కడ చూడండి, పాపిట్కి అగరబత్తితో అంటిపెట్టి అది పేలుతుంది అన్న భయంతో అక్కడికి ఉరుకుతుంది. ఫన్నీ అనిపించిందండి. ఇది వచ్చేసి మా ఊళ్ళో అండి, మా ఊళ్ళో నాపెట్లో శివాలయం ఉంది. అక్కడ అందరూ వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు రోజు సోమవారం నైట్ దీపాలు పెట్టేద్దామనేసి అన్ని దీపాలు తీసి రెడీ చేస్తున్నారు. ఈ గుడి గురించి మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోలు ఉన్నాయండి. కార్తీక పౌర్ణమి, శివరాత్రి, శివపార్వతుల కళ్యాణం వీడియోస్ చాలా ఉన్నాయి. ఎవరన్నా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. చాలామంది మనది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ అకౌంట్ యాడ్ అవుతుంది, కానీ మీకు పెద్ద నష్టం ఏముండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది ఊర్లో కూడా 365 దీపాలు, ఉసిరి దీపాలు అలా పెట్టి చాలామంది వచ్చిందండి. ఇక్కడ లింగం షేప్లో దీపాలతోటి చేస్తున్నారు. బాగుందో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఫ్లవర్స్ తోటి అన్నీ.
ఇదండి ఇది మా కార్తీక పౌర్ణమి స్పెషల్ వ్లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.